యువత మహిళలు మధ్య తరగతి వ్యవసాయం సంక్షేమం ఈ ఐదు అంశాలకు అగ్ర ప్రాధాన్యమిస్తూ మేనిఫెస్టోని రూపొందించాలని తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కమిటీ నిర్ణయించింది రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయాన్ని ఇప్పుడున్న ఒకటి పాయింట్ నాలుగు రెండు లక్షల నుంచి వచ్చే ఐదేళ్లలో మూడు పాయింట్ ఏడు ఎనిమిది లక్షలకు తీసుకువెళ్లడం రాష్ట్ర స్థూలోత్పత్తిని ఎనిమిది లక్షల కోట్ల రూపాయల నుంచి ఇరవై నాలుగు లక్షల కోట్లకు చేర్చడం వంటి పలు హామీలను మేనిఫెస్టోలో చేర్చాలని నిర్ణయానికి వచ్చింది ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన తేదాపం మేనిఫెస్టో కమిటీ తొలి సమావేశం బుధవారం సచివాలయంలో జరిగింది మేనిఫెస్టోలో ప్రజల విస్తృతాభిప్రాయానికి చోటు కల్పించాలని నిర్ణయించింది దీనికోసం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ టీడీపీ డాట్ పేరుతో ఒక వెబ్సైట్ను ప్రారంభించింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ తేదాప అమలు చేసిందని కమిటీ పేర్కొంది ఈ ఐదేళ్లలో ప్రవేశపెట్టిన పథకాలని కొనసాగిస్తూ వాటిని మరింత పటిష్టపరిచేందుకు చేపట్టాల్సిన చర్యలని మేనిఫెస్టోలో పొందుపరచాలని తీర్మానించింది కుటుంబ వికాసంలోని పదిహేను అంశాలు సమాజ వికాసంలోని పది అంశాలు పదిహేడు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు మేనిఫెస్టోలో ప్రాధాన్యమివ్వాలన్న నిర్ణయానికి వచ్చింది మార్చి పదిహేను నాటికి మేనిఫెస్టోను సిద్ధం చేయాలని ఈ నెల ఇరవై ఐదున మరోసారి సమావేశం అవ్వాలని నిర్ణయం తీసుకుంది ఈ నెల ఇరవై ఐదున జరిగే సమావేశానికి తేదాపా జిల్లా పార్టీల అధ్యక్షుల్ని ఆహ్వానించి వారి అభిప్రాయాలను కమిటీ తెలుసుకుంటుంది యువత మధ్యతరగతిపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది నిరుద్యోగ యువతకు ముఖ్యమంత్రి యువనేస్తం కింద ప్రతి నెల రెండు వేల రూపాయలు ఇస్తున్నామని వారిని మరింతగా ఆకట్టుకునేలా ఉపాధికి బాటలు వేసే చర్యలని మేనిఫెస్టోలో పొందుపరచాలని కమిటీ నిర్ణయించింది ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతో పేదలు సంతోషంగా ఉన్నారని పేర్కొంది మధ్యతరగతికి మేనిఫెస్టోలో పెద్దపీట వేయాలని అభిప్రాయపడింది ఐదు రంగాలకు మేనిఫెస్టోలో కీలక ప్రాధాన్యం ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది వాటిపై అధ్యయనం చేసి సూచనలిచ్చే బాధ్యతలను కొందరు నాయకులకు అప్పగించింది సమావేశం అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు ఆనందబాబు తదితరులతో కలిసి విలేకరులతో మాట్లాడారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలోని దాదాపు అన్ని అంశాలని అమలు చేశాం దేశ చరిత్రలో మేనిఫెస్టోను నూటికి నూరు శాతం అమలు చేసిన ఏకైక ప్రభుత్వం మాదే గతంలో పెట్టనివి ఏమైనా ఉంటే ఈసారి ప్రణాళికలు పొందుపరుస్తాం సంక్షేమం రైతులు యువత మహిళలు మధ్యతరగతి కుటుంబాలపై ఎక్కువ దృష్టి పెట్టాం ఈ ఐదు రంగాలను స్పృశిస్తే ఎక్కువ మంది ప్రయోజనం పొందుతారు ఇంతవరకు తీసుకున్న నిర్ణయాల్లో ఎక్కడైనా లోపాలుంటే సరిచేసుకొని పకడ్బందీగా రూపొందిస్తాం రాష్ట్ర జనాభాలో ప్రతి ఒక్కరి అభిప్రాయం తెలుసుకునేలా వెబ్సైట్ రూపొందించాం జనరంజకంగా ఐదు కోట్ల ప్రజల హృదయాలను తాకేలా మేనిఫెస్టో తయారు చేస్తాం కొన్ని పార్టీలు మేనిఫెస్టోల్ని ఆదరా బాదరాగా రాసేసి ఎన్నికలయ్యాక విడిచిపెడతాయి మా ప్రణాళికపై ప్రజలకు విశ్వాసం ఉన్నందున చాలా జాగ్రత్తగా తయారు చేయాలని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు